హాయ్ దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్ వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర ఫ్రెండ్స్ మన అనంతపూర్ డిస్టిక్ నుంచి చాలా సివియర్గా ఫార్మర్ సూసైడ్స్ అండ్ పీపుల్ మైగ్రేషన్ అక్కడ నుంచి చాలా తీవ్రంగా పెరిగిందంట సో మీరు చూస్తే లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ అనంతపూర్ ఏరియా అంతా కూడా సివియర్లీ డ్రాట్ పోన్ ఏరియా సో ఇది స్ప్లిట్ కాకముందు అన్డివైడెడ్ అనంతపూర్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ సివియర్ డ్రాట్ ప్రోన్ ఏరియా కింద డిక్లేర్ అయింది ఓకే సో ఇది మనకు అందరికి తెలిసిందే కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ మైగ్రేషన్స్ కానీ ఫార్మర్ డెత్స్ కానీ ఎక్కువ పెరిగినాయి అంట ఓకే సో దాని గురించి ఒక టీం వెళ్ళి గ్రౌండ్లో స్టడీ చేసిందంట సో ఇదేదో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం సొల్యూషన్స్ చేయాలి అని ఆ టైప్ ఎపిసోడ్ కాకుండా అసలు ముందు మనం ప్రాబ్లమ్ని వీళ్ళు ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అసలు అక్కడ అనంతపూర్ డిస్టిక్లో ఈ డ్రాట్ ప్రోన్ ఇష్యూస్ ఎంత పెద్దవి వాళ్ళకి అక్కడ రిలీఫ్ ఉండే రిలీఫ్ ఇచ్చే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఆ ఆప్షన్స్ వర్క్ అవుతున్నాయా వర్క్ అవ్వకపోతే వీళ్ళు వాళ్ళ లైవ్లీహుడ్ కోసం ఏం చేస్తున్నారు అని చెప్పేసి అది చాలా బ్యూటిఫుల్గా ఆ పెయిన్ డీటెయిల్డ్ ఆ స్టోరీలోకి వెళ్ళింది ఓకే సో ఐ వాంట టు డిస్కస్ విత్ ఆల్ ఆఫ్ యూ అబౌట్ ఆర్ అనంతపూర్ ఫార్మర్ స్టోరీస్ ఓకే సో సొల్యూషన్స్ మనం ఆన్ పేపర్ చెప్పడానికి బోలు ఉంటాయి యూనో దాని గురించి కూడా మాట్లాడచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఆ ప్రాబ్లంలోకి జూమ్ ఇన్ చేద్దామని చెప్పి అది మనం యాక్టివ్ డిస్కషన్స్లో భాగం అవ్వాలి అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో ఐఎమ్ డూయింగ్ దిస్ ఓకే సో అనంతపూర్ డిస్టిక్లో దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఆర్ యునో సిక్స్టీ త్రీ మండల్స్ ఉంటే అందులో ఫార్టీ నైన్ మండల్స్ అఫీషియల్గా దే ఆర్ డిక్లేర్డ్ యాజ్ డ్రాట్ ప్రోన్ ఓకే తీవ్రంగా డ్రాట్కి గురైన ఏరియాస్ కింద వాటిని డిక్లేర్ చేశారు ఓకే ఇట్స్ వెరీ వెరీ సివియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఓకే సో ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఈ డ్రాట్ నుంచి రిలీఫ్ పొందడానికి వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి వీళ్ళు ఎక్స్ప్లోర్ ఎలాంటి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేశారు అని చెప్పి చూస్తే ఈ టీమ్ వెళ్ళి స్టడీ చేసినప్పుడు వీళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ని వీళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు డ్యామ్ నుంచి కొంచెం వాటర్ రిలీజ్ చేయండి అడిషనల్ వాటర్ అని చెప్పేసి ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారంట బట్ దాని నుంచి ఏమీ రిజల్ట్ రాలా ఎందుకు అంటే ఆ తుంగభద్ర డ్యామ్ కర్ణాటకలో దాని రిజర్వ్ లెవెల్స్ కూడా డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోయిందంట ఓకే బికాస్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్స్ కండిషన్ అండ్ నెక్స్ట్ పెన్నా అండ్ చిత్రావతి రివర్స్ ఇవి అనంతపూర్ పుట్టపర్తిని టచ్ చేసుకుంటూ వెళ్తాయంట సో అక్కడ నుంచి ఏమైనా రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పి చూస్తే చివరికి ఆ కెనాల్స్ కూడా డ్రైఅప్ అయిపోయినాయి సో ఎవరైతే ఈ బుక్కపట్నం ధర్మవరం అండ్ సింగరమల ఇలాంటి ఏరియాస్లో వాళ్ళు వాటర్ ట్యాంక్ ఆయకట్టు ఏరియాలకి దగ్గరగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొంచెం రిలీఫ్ దొరికిందంట కానీ మిగతా అదర్ ఏరియాస్కి మాత్రం వాళ్ళకి రెయిన్ఫెడ్ క్రాప్స్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎస్పెషలీ అప్లాండ్ ఏరియా ఇదంతా కూడా దే దే కుడెన్ గెట్ ఎనీ రిలీఫ్ అండ్ ఈ డ్రాట్ ఎంత పెద్ద దెబ్బ కొట్టిందంటే ఈ మన గ్రౌనట్స్ ఉంటాయి కదా సో అనంతపూర్ ఏరియాలో గ్రౌండ్నట్స్ వ్యవసాయం ట్వంటీ ల్యాక్ హెక్టర్స్లో చేస్తారంట సో చుట్టుపక్కల వాళ్ళకి రీజనబుల్ రిలీఫ్ దొరక్క ఈ డ్రాట్ వల్ల వాళ్ళు వ్యవసాయం వదిలేస్తే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఎకరేజ్ని వాళ్ళు వ్యవసాయం చేయకుండా వదిలేశారు సో ఆ ట్వంటీ ల్యాక్ హెక్టేర్స్లో మిగతా సిక్స్టీ పర్సెంటే ఉంది ఇప్పుడు వ్యవసాయానికి అండ్ ఇలా దెబ్బతిన్న వాళ్ళంతా ఆబ్వియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడో చోట జీవనోపాధి లైవ్లీహుడ్ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి ఎస్పెషలీ యంగ్ ఫార్మర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ వీళ్ళందరూ అక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయి ఇండియాలో మిగతా ప్రాంతాలకి మైగ్రేట్ అయిపోతూ ఉన్నారంట ఎస్పెషలీ బ్యాంగ్లూర్ బెల్లారి చెన్నై ముంబై అండ్ హైదరాబాద్ ఇలాంటి చోట్ల సెక్యూరిటీ గార్డ్స్లా కూడా ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి లైవ్లీహుడ్స్ కోసం వెళ్ళిపోతున్నారంట అండ్ ఇదేమి ఈ గవర్నమెంట్లో జరుగుతున్న విషయమే కాదు ఈవెన్ ట్వంటీ ఫిఫ్టీన్లో కూడా ఇక్కడ ఈ డ్రాట్ సిచ్యువేషన్ బాగా డిస్ డిస్ట్రెస్సింగ్గా ఉంది కాబట్టి ఆ డిస్ట్రెస్కి గురైన ఫార్మర్స్ అందరూ వాళ్ళు లైవ్లీహుడ్ కోసం వీళ్ళందరూ కేరళ వెళ్తే అక్కడ జాబ్ పని కోసం వాళ్ళు అక్కడ డ్రైనేజ్ క్లీన్ చేస్తా అక్కడ మన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటే లోకల్ ఛానల్ దాన్ని కవర్ కవరేజ్ చేసిందంట ఆ కవరేజ్ చేసిన దాన్ని చూసి వీళ్ళు అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు అప్పటికప్పుడు మినిస్టర్స్ని ఇద్దరిని పంపించి వాళ్ళు వెనక్కి రమ్మని చెప్పడానికి వాళ్ళని పంపించారంట ఆ టైంలో సో దిస్ ఇస్ నాట్ లైక్ అ రీసెంట్ ఈ గవర్నమెంట్ ఇష్యూ ఆ గవర్నమెంట్ ఇష్యూ అనే కాదు సో దిస్ ఈస్ పర్సిస్టెంట్ ఇష్యూ టు ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద డ్రాట్ కండిషన్ ఇన్ ఆర్ అనంతపూర్ డిస్టిక్ట్ సో ఇప్పుడు ఫార్మర్ సూసైడ్స్ విషయానికి వస్తే ఈ ఆబ్వియస్లీ మైగ్రేట్ అయిపోతూ ఉంటారు లేదా వ్యవసాయం చేయడానికి అప్పులు తీసుకొని అవి కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఇలా సూసైడ్ జరుగుతూ ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన నెంబర్స్ ఎట్లా ఉన్నాయంటే కుడేరు మండలం అనంతపూర్ డిస్టిక్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వెల్వ్ ఫార్మర్స్ సూసైడ్ జరిగినాయి అండ్ అన్అఫీషియల్ నెంబర్ అయితే అంటే అక్కడ జనాలను అడుగుతారు కదా అఫీషియల్ నెంబర్ ఇది కానీ జనాలను అడుగుతారు కదా అంటే ఎందుకు ఈ పాయింట్ సపరేట్గా మెన్షన్ చేస్తున్నారంటే అక్కడ జనరల్గా ఈ డిస్టెస్కి గురయ్యి ఈ డెట్ విషయంలో వాటి వల్ల ఎవరైనా సూసైడ్ చేసుకున్నారనుకోండి అది జనరల్ సూసైడ్ కింద అంటే అక్కడ డ్రాట్ పోన్ ఏరియాలో అదొక సూసైడ్ జరిగింది అన్నట్టుగా రికార్డ్లోకి చేసుకుంటారంట కానీ యాక్చువల్గా అదొక ఈ డ్రాట్ ఇష్యూ వల్ల వాళ్ళు సూసైడ్కి గురైనట్టు స్టాటిస్టిక్స్లో డేటాలోకి వాళ్ళు రికార్డ్ చేసుకోరంట వాళ్ళ డేటాబేస్లోకి ఓకే సో అందుకని వాళ్ళు అన్అిషియల్ నెంబర్ కూడా అక్కడ లోకల్కి అనుకుంటే వాళ్ళు చెప్పింది ఎంత అంటే హండ్రెడ్ మెంబర్స్ అంట హండ్రెడ్ ఫార్మర్స్ అన్డివైడెడ్ అనంతపూర్లో ట్వంటీ ట్వంటీ త్రీలో చనిపోయారంట అండ్ వీళ్ళు సర్వేలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అఫీషియల్గా చెప్పిన రీజన్స్ ఏంటి అంటే సూసైడ్స్ వనక మెజారిటీ ఈస్ క్రాప్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళు పంటలు వేసి ఈ డ్రాట్ వల్ల ఈ పండక పంట చేతికి రాక దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ ద అదర్ థింగ్ ఇస్ ఇనబిలిటీ టు రేజ్ క్రాప్స్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ రెయిన్స్ ఓకే రెయిన్స్ రాని టైంలో కూడా వీళ్ళు క్రాప్ని ఎలా అవుట్పుట్ తెచ్చుకోవాలి అన్న కేపబిలిటీ వాళ్ళకి లేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారంట అండ్ శ్రీ సత్యసాయి డిస్టిక్లో అయితే ఆన్ అన్ యావరేజ్ ఫార్మరు రెండు నుంచి మూడు బోర్వెల్ చేస్తారంట ఓకే బికాస్ వాటర్ దొరక్క దొరకడానికి ఆ పర్సూట్లో అండ్ ఒక్కొక్క బోర్ వేయడానికి సిక్స్ టు టెన్ ల్యాక్స్ అయిందంట అండ్ దట్స్ అ హ్యూజ్ అమౌంట్ ఫర్ దెమ్ రైట్ సో ఆ సిక్స్ టు టెన్ ల్యాక్స్ వేసి అయినా కానీ అక్కడ నీళ్ళు దొరకకపోతే వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తాయంట ఓకే సో సో దిస్ ఈస్ దిస్ దిస్ ఈస్ ద స్లైట్లీ జూమ్డ్ ఇన్ వర్షన్ అబౌట్ వాళ్ళ ఫార్మర్ సూసైడ్స్ అనుకున్న స్టోరీస్ సో ఈ రీజన్లో ఈ సమస్య ఏమి కొత్త సమస్య కాదు కానీ కొత్త సమస్య కాదు అంటే దాని అర్థం అది తేలిక సమస్య అని కాదు చాలా డీప్ ఇష్యూ మనం ఇలాంటివి తెలుసుకోవాలి ఎట్లీస్ట్ ఓకే సో దీని గురించి ఎట్లీస్ట్ మనం డిస్కషన్స్లో ఎట్లీస్ యంగ్స్టర్స్ ఎవరైతే వింటున్నారో మీరు అగ్రికల్చర్ చదవాలనుకుంటున్న వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు లేదా టెక్నాలజీని యూస్ చేస్తా మీరు సొల్యూషన్స్ డిజైన్ చేసే వాళ్ళు గైజ్ మీకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ విల్ బీ అ మీరు ఏమైనా చేయగలిగితే దట్ విల్ బీ అ ట్రెమెండస్ థింగ్ యునో ఇఫ్ యూ కెన్ థింక్ అబౌట్ అండ్ బిల్డ్ సమ్ సొల్యూషన్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అండ్ యూ వాట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఆల్ ద ద పెయిన్ పాయింట్ ఈస్ వెరీ సివియర్ ఎయిటీన్ ఎయిటీ టూ నుంచి ఇది డ్రాట్ ప్రోన్ ఏరియా అని చెప్పేసి నేను చెప్పేసి నైన్టీన్ ఎయిటీ టూ కాదు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఇయర్ నుంచి ఇది డ్రాట్ ప్రోన్ అని చెప్పేసి అంతా అఫిషియల్గా డిక్లేర్ అయిన రీజన్ ఇది అండ్ మన ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి అందరికీ తెలుసు ఈ రీజన్కు ఉన్న సమస్యలు ప్రతి గవర్నమెంట్ ఇక్కడ సమస్యలను ఎక్నాలెడ్జ్ చేసిన వాళ్ళే యూనో బట్ స్టిల్ వీఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ సో దీనికి యాజ్ అ కన్క్లూడింగ్ రిమార్క్ పొలిటికల్ విల్ కావాలి అట్ ద సేమ్ టైం మన యంగ్స్టర్స్ ఇప్పుడున్న టెక్నాలజీ ఎంటర్ప్రెనర్స్ కానీ ఇప్పుడు న్యూ ఏజ్ జనరేషన్ అంతా కూడా మీరు సోషల్ ఎంటర్ప్రనోర్స్గా మారాలి అనుకుంటే దిస్ ఈజ్ వన్ స్ట్రాంగ్ ఏరియా వేర్ సొల్యూషన్స్ ఆర్ వెరీ వెరీ డీప్లీ నీడెడ్ ఓకే మీరు డైరెక్ట్లీ లైఫ్స్ని రైట్ అవే ఇంపాక్ట్ చేసినట్టు అవుద్ది పాజిటివ్గా ఇఫ్ యూ కుడ్ థింక్ అబౌట్ ఎనీ సొల్యూషన్స్ సో నాకు ఇది కంపల్సరీ మనం మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ లాగా అనిపించింది అబౌట్ ద ప్రాబ్లమ్ సో విత్ దాట్ ఫ్రెండ్స్ మీ థాట్స్ కూడా షేర్ చేయండి వీ కెన్ డిస్కస్ ఆన్ పొటెన్షియల్ సొల్యూషన్స్ ఓకే సో మీకు తెలిసిన సొల్యూషన్స్ మీకు తెలిసిన అబ్జర్వేషన్స్ ఇంకా ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ ద కామెంట్స్ యూనో ప్రాబబ్లీ మంచి ఎంటర్ప్రినోర్ల మైండ్ సెట్స్ ఉన్నవాళ్ళు సోషల్ ఎంటర్ప్రినోర్స్ ఎవరైనా చూసి వాళ్ళు ఏమైనా ఐడియాస్ని పికప్ చేసే మోటివేషన్ అది ఇస్తుందేమో ఇన్స్పిరేషన్ ఇస్తుందేమో లెట్ సి విత్ దాట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్